హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెస్ ఎస్ట్రాలజీ నాలుగు గ్రహాలు కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం ఫోర్ ప్లానెటరీ కన్జెన్షన్లో మనం ఈరోజు చూసేది రవి చంద్రుడు రాహువు కుజుడు సో ఈ నాలుగు గ్రహాలు కలిసినప్పుడు ఎలా ఉంటుంది కోర్స్ మన కారకత్వాలు చాలాసార్లు చూసాం కాబట్టి నేను చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఒకటే ఇక్కడ ఏంటంటే కుజుడు అంటే మనలో ఉండే ధైర్య సాహసాలు ఎనర్జీ రవి లీడర్షిప్ క్వాలిటీసు అండ్ ఆర్ సోల్ అండ్ తండ్రి చంద్రుడు అంటే తల్లి మనసు ఈ రెండు రిప్రజెంటేషన్ ఈ గ్రహాలన్నిటికీ గ్రహణం పడితే అదే రాహు అంటే సింపుల్గా చెప్పాలంటే రాహువు ఎక్కడుంటే ఒక మబ్బు మబ్బు వెనకాల ఈ గ్రహాలన్నీ అఫ్ కోర్స్ ఇది పైకి డిగ్రీస్ హయ్యర్ ఉందా లోయర్ ఉందా అది దానితో సంబంధం లేదు ఎందుకంటే రాహు అంటేనే మాయా ఎక్స్పాన్షను అండ్ కంప్లీట్లీ మీకు ఒక మబ్బు లాంటిది గ్రహణం పట్టినట్టే అని సో రవి చంద్రుడు అండ్ కుజుడు ఎప్పుడైతే రాహు అండర్లో ఉన్నారో సి ఇది ఒక్క దిస్ ఈస్ ద టఫెస్ట్ కాంబినేషన్ ఎందుకంటే మనిషికి ఒక ఫియర్ అనేది ఉంటుంది భయం పైకి చూడడానికి చాలా డాంబికంగా అండ్ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు అండ్ ది ఫీల్ దట్ ఐ హ్యావ్ ఆల్ ద లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా జెన్యున్ పీపుల్లో కనిపిస్తారు బికాజ్ రవి కుజుడు ఇచ్చే ఇమేజ్ అలాంటిది అంటే డైరెక్ట్గా మాట్లాడడం ఇట్లాంటివన్నీ అనమాట ఇక్కడ ఏంటంటే మొత్తం హిడనే రాహు వల్ల ఏంటంటే ఒకటి దే లుక్ కాన్ఫిడెంట్ బట్ కాదు వాళ్ళు చాలా ధైర్యంగా కనిపిస్తారు కానీ చాలా ఇన్సెక్యూరిట్ అంటే ఎలా అంటే వాళ్ళ లోపల ఉన్న భయాలు వాళ్ళకున్న అజ్ఞానం వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీని ఎప్పుడూ బయట ఉండడానికి రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో అంటే ఇంటర్నల్గా చాలా భయస్థులు కానీ పైకి మటుకు లుక్ లైక్ దట్ అండ్ ఇంకొకటి చూడడానికి జెన్యున్గా కనిపిస్తారు కానీ వాళ్ళు జెన్యున్ కాదు ఆ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ రెండు మూడు సార్లు వాళ్ళని డౌట్ చేయాల్సిందే ఎందుకంటే రాహు మా మొత్తము వాళ్ళ ఎనర్జీ మనసు ఆత్మ అన్నీ రాహు దానిలోనే ఉన్నాయి రాహు కంట్రోల్లోనే ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఉంటుందో ఎవ్రీథింగ్ ఈజ్ కొంచెము అంటే వాళ్ళకున్న ప్రతి టాలెంట్ని అవతల వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి చేసే అవకాశాలే ఉంటాయి అండ్ ఇంటర్నల్గా చాలా కోపం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో వచ్చే ప్రాబ్లం అది మనిషి చూడ్డానికి ఏమో బయటకు ఒకలా ఉంటారు వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి లోపల సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మ్యానిపులేటెడ్ కాంబినేషన్ అని చెప్పచ్చు ఎవరి హారోస్కోప్లో అయినా ఉండనియండి అండ్ మోస్ట్ ఫియర్స్ ఫియర్ఫుల్ అంటే ఇంటర్నల్గా చాలా భయాలు ఉంటాయి వాళ్ళకి అని అర్థం అండ్ ఇంకొకటి మదర్ కొంచెము సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తల్లి ఒక అంటే భర్త చేతిలో కానీ వాళ్ళ తండ్రి చేతిలో కానీ ఎక్కువ ఫిజికల్ అబ్యూజ్ ఉండడం తల్లికి లేదా తల్లి సఫర్ అవ్వడము ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉండడం అనేది జరుగుతుంది అంటే తల్లి ఎప్పుడైతే కష్టపడిందో దాని వీళ్ళు వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంటుంది సో దాంతో ఏంటంటే వీళ్ళకి చిన్నతనంలోనే తల్లిదండ్రుల సహాయం లేకపోవడము బికాస్ ఎందుకంటే మీకు రవిచంద్రుల తల్లిదండ్రులు కదా ఎప్పుడైతే రాహుతో ఉన్నారో అంటే యు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ ప్రొటెక్షన్ ఆర్ సపోర్ట్ అంటే మీరు పెరిగే వయసులో సరి సరైన సహాయ సహకారాలు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది దే ఆల్వేస్ ఇన్సెక్యూర్డ్ సొసైటీతో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ కాంబినేషన్ ఎవరి హారోస్కోప్లో ఉన్నా డెఫినెట్లీ మెడిటేషన్ చేసుకోవడము అండ్ మోరోవరు వీళ్ళు కొంత యాంగర్ మేనేజ్మెంట్ నేర్చుకోవడము అట్లానే కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెము సూర్య నమస్కారాలు చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానివ్వండి ఇలాంటివి చేసుకోవాలి అండ్ ఆస్ట్రలాజికలీ దె నీడ్ టు డూ రెమెడీస్ ఫర్ రాహు ఎస్పెషలీ ఇన్ రాహు దశలో కానీ చంద్రమహాదశలో కానీ కంపల్సరీ వీళ్ళు తీసుకోవాలి అండ్ సైకలాజికల్ ఇష్యూస్ ఉండే అవకాశం కూడా ఉంటుంది అంటే అన్నోన్ ఫియర్స్ తెలియని అక్కర్లేని దానికి భయపడడము అంటే లైక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అని ఫియర్ అవ్వచ్చు ఏదైనా అవన్నీ ఫియర్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి సో దాన్ని కవర్ చేసుకోవడానికి కొంచెము ప్ర ప్రయత్నిస్తారు తప్పించి బట్ ఇంటర్నల్లీ వీళ్ళు చాలా పెరిగి వాళ్ళని అని చెప్పచ్చు సో ఇది మనకి నాలుగు గ్రహాలైన ఈ రవి అండ్ చంద్రుడు రాహు కుజుడు కలిసినప్పుడు అండ్ మోరోవర్ ఇక్కడ ఒక విషయాన్ని మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజరాహులు అది కనుక ఒకవేళ ఇలాంటి కాంబినేషన్ కనుక భావంలో ఉన్నప్పుడు అష్టమ స్థానంలో కానీ రెండో భావంలో కానీ ఒకవేళ ఎక్కడైనా ఉన్నప్పటికీ ఆ భావానికి అధిపతి అష్టమాధిపతి కూడా అవడం వల్ల అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ అన్నెసరీ ఇల్లీగల్ రిలేషన్స్ ఎందుకంటే కుజుడు అంటే వైటాలిటీ అది ఎప్పుడైతే రాహుతో కలిసిందో అనవసరమైన సంబంధాలలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాహులో కానీ కుజుడిలో కానీ అంటే ఇల్లీగల్ ఎఫైర్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎగ్జాక్ట్లీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవ్వచ్చు ఎఫైర్స్ అవ్వచ్చు ఏదైనా అవనీయండి అంటే ఈ కాంబినేషన్ కనుక స్థానంలో ఉన్న ఒకవేళ మీకు రెండులో కానీ మూడులో కానీ ఉన్నప్పటికీ అలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు సో ఏదైనా కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కొంచెము హైలీ ఎక్కువ ప్రాబ్లమాటిక్ కాంబినేషన్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఎప్పుడు రవి చంద్రులు రాహుతో కలవకూడదు దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ ఇష్యూస్ అనే ఉంటాయి ముఖ్యంగా ఆ దశలు జరుగుతున్నప్పుడు సో ఓకే గైస్ ఇది నాలుగు గ్రహాలు ఒక భావంలో కలిసినప్పుడు ఎలా ఉంటుంది అనేది సో ఈరోజు మనం చూసింది ఏంటంటే రవి చంద్రుడు కుజుడు రాహు ఈ నాలుగు కలిసినప్పుడు ఎలా ఉంటుందనేది చూసాం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ థ్యాంక్ యూ